अध्यक्ष चंद्रबाबु नायडु गारु स्थानिक संस्था मैं बहिष्करिस्तुन्नामु चाला स्पष्टंगा चेप्पडं राष्ट्र प्रजलंदरू गमनिंचारु सरे अदि वाळ्ळ पार्टी निर्णयं दानि भविष्यत्तु ఆ పార్టీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటదనేది ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లని బహిష్కరిస్తున్నాం అని చెప్పిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము దుగ్గిరాల మండలంలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే అంటే తండ్రి చంద్రబాబు నాయుడు మేము ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పిన తర్వాత కొడుకు నారా లోకేష్ గారి ఆదేశాలు లేకుండా దుగ్గిరాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శాఖ మేము పోటీ చేస్తాం అని చెప్పి నిర్ణయం ఎలా తీసుకుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకోలేదా లేదా తండ్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తా ఉన్నాడా అనేది సుస్పష్టం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో అందరికీ ఒక న్యాయం ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక న్యాయం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా దుగ్గిరాల లోకల్ పార్టీ వాళ్ళు చెప్పడం ఇంకో మాట కూడా ఏంటంటే పార్టీ కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి నిన్న ఆ లోకల్ వాళ్ళు చెప్పడం జరిగింది దానికి నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి నిర్ణయం తీసుకోబోయే ముందు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో లేదా మంగళగిరి నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా తీసుకోలేదా తీసుకొని ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని లోకేష్ గారు ఎలా వ్యతిరేకిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి కొడుకుల మధ్య ఈ విద్వేషాలు లేదా విభేదాలు ఉన్నాయని చెప్పి ఇవాళ వాళ్ళు ఇక్కడ పోటీ చేసే విధానాన్ని బట్టి నాకు అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను వాళ్ళు ఇవాళ మేము దుగ్గిరాల మండలంలో మేము పోటీ చేస్తున్నామని చెప్పినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరూ లేరు సింబల్ లేకుండానే మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకు సంబంధించి 14 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు గెలవడం జరిగింది ప్రజలందరూ కూడా చూశారు మిగతా 4 కేవలం 2 మాత్రమే తెలుగుదేశం గెలిచింది 2 జనసేన గెలుచుకోవడం జరిగింది అంటే మండలంలో 18 గ్రామాలు ఉంటే కేవలం 2 గ్రామాల్లో మాత్రమే తెలుగుదేశం గెలిచింది అని అంటే తెలుగుదేశం ఎంత పట్టు ఉంది మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అయినా కూడా ఇవాళ తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని కొడుకు లోకేష్ గారు ఎందుకు వ్యతిరేకిస్తా నేను పోటీ చేపిస్తున్నాను అని అంటా ఉన్నాడు అని అంటే నేను అనుకుంటా ఉంది ఈ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో అవినీతి కార్యక్రమాలు చేయించగలిగే సత్తా నాకుందని లోకేష్ గారు భావించారా స్థానికంగా ఉన్నటువంటి పసుపు వ్యాపారులందరూ కూడా వాళ్ల మనుషులే ఆ పసుపు వ్యాపారులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు డంప్ చేసి అప్రజాస్వామిక విధానాలుగా డబ్బు పెట్టి ఓట్లను కొనుక్కొని గెలవాలనే వ్యూహాలు ఏమైనా పొందుతూ ఉన్నారా లేదా స్థానికుల్ని భయపెట్టి బెదిరించి ఏమన్నా చేయడానికి వాళ్ళు ఏమైనా పూనుకున్నారా అలాంటి చేసినా కూడా దుగ్గిరాల మండల ప్రజలు ఖచ్చితంగా 18 ఎంపీటీసీలకి 16-17 ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా దుగ్గిరాల మండల ఎడ్పీటీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉన్నారు కానుకగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఫలాలకి మరి కానుకగా అని చెప్పేసి నేను భావిస్తూ ఏదేమైనప్పటికీ ఫైనల్గా తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొడుకు ఏ విధంగా వ్యతిరేకిస్తాడు వ్యతిరేకించాడు అని అంటే వాళ్ళిద్దరు అసలు ఒక నిర్ణయం మీద ఉన్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ 40 సంవత్సరాల అనుభవం నాకుంది నేను ఇంత పెద్ద రాజకీయ చరిత్ర నాకుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లేదా తెలుగుదేశం పార్టీ యొక్క
స్థానిక నాయకుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఇంతటి నిర్ణయాన్ని తీసుకుంటారు గెలుపు ఓటమి అనేది ప్రజాస్వామ్యంలో చాలా సహజం ఒకసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కొన్ని ఎలక్షన్లో దెబ్బతింటే ఎంత స్పష్టంగా చెప్పారో గమనించాలి ఆయన దెబ్బేశాడు నేను దెబ్బలు తిన్నాము రేపు మా తడాకైందో చూపిస్తాము ప్రజల మధ్యకు వెళ్లి మేము సేవలు చేసి అని చెప్పి చెప్పడం అనేది చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంత దగ్గరైతే అంత విజయం సాధిస్తామనే సంగతి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈ రోజున ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఒకటి ఆయన భయపడిపోయాడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు గానివ్వండి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అంత మించి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు అందిస్తారేమోననే ఒక ఉద్దేశం ఆయనకి ఉంది కాబట్టే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు లేదా ఆయనకి ఖచ్చితంగా మతి భ్రమించింది ఆయన ఆయన వయసు రీచా ఆయన ఇక రిటైర్డ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు దగ్గరికి వచ్చినాయి రాజకీయాల నుంచి అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను నిన్ననే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి ఎలక్షన్లని మేము బహిష్కరిస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు సరే అది వాళ్ళ పార్టీ నిర్ణయం దాని భవిష్యత్తు ఆ పార్టీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ని బహిష్కరిస్తున్నాము అని చెప్పిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము దుగ్గిరాల మండలంలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే అంటే తండ్రి చంద్రబాబు నాయుడు మేము ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్పిన తర్వాత కొడుకు నారా లోకేష్ గారి ఆదేశాలు లేకుండా దుగ్గిరాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శాఖ మేము పోటీ చేస్తామని చెప్పి నిర్ణయం ఎలా తీసుకుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకోలేదా లేదా తండ్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తా ఉన్నాడా అనేది సుస్పష్టం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో అందరికీ ఒక న్యాయం ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక న్యాయమా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాను దుగ్గిరాల లోకల్ పార్టీ వాళ్ళు చెప్పడం ఇంకో మాట కూడా ఏంటంటే పార్టీ కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి నిన్న ఆ లోకల్ వాళ్ళు చెప్పడం జరిగింది దానికి నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి నిర్ణయం తీసుకోబోయే ముందు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో లేదా మంగళగిరి నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా తీసుకోలేదా తీసుకొని ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని లోకేష్ గారు ఎలా వ్యతిరేకిస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి కొడుకుల మధ్య ఈ విద్వేషాలు లేదా విభేదాలు ఉన్నాయని చెప్పి ఇవాళ వాళ్ళు ఇక్కడ పోటీ చేసే విధానాన్ని బట్టి నాకు అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను వాళ్ళు ఇవాళ మేము దుగ్గిరాల మండలంలో మేము పోటీ చేస్తున్నామని చెప్పినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరూ లేరు సింబల్ లేకుండానే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకు సంబంధించి 14 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు గెలవడం జరిగింది ప్రజలందరూ కూడా చూశారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి